సో గైస్ ఇప్పుడైతే డాడీ వాళ్ళకి విష్ చేసేసాము. ఇప్పుడైతే మనం చిల్డ్రన్స్ పార్టీ మీటింగ్ పెడుతున్నాము, చిల్డ్రన్స్ రూమ్లోకి వచ్చేసాము. సో సీక్రెట్గా ఎస్, సో మనం ఇప్పుడు మీటింగ్ పెడుతున్నాం అనమాట. ఏం చేయాలో, చిన్నప్పుడు మనం నడుస్తున్నప్పుడు పడిపోయినప్పుడు ఏ కదిలే అని చెప్పడం, అప్పటి నుంచి కూడా మన సక్సెస్ వరకు కూడా నీ వెంటే నీ వెనకాల నీడలా నేనున్నానని చెప్పే ఒక నమ్మకం, ఒక బలం, ఒక గౌరవం, ఒక మోటివేషన్ ఏదైనా ఉంది అంటే అది మనకి మన నాన్నే కదా. అయితే అదే ఫాదర్స్ డేని మా పిల్లలైతే వాళ్ళు అసలు ఎలా సెలబ్రేట్ చేస్తారనేది మీరైతే ఈ బ్లాగ్లో చూసేస్తారు. బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, చూడండి, ఎంజాయ్ చేయండి. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. I'm sure that every children has a very special bond with their fathers, and this on special occasion of Father's Day, I wish every father in this world a very 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 happy Father's Day. So ఇక్కడైతే మా పిల్లల 2 సంవత్సరాల కోరిక నెరవేరబోతుంది. మేము ఈ సమయం కోసం చాలా 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 వెయిట్ చేసామన్నమాట. సో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో చూద్దామని. సో వాళ్ళకి మా లోటస్ ప్లాంట్ ఏదైతే చూపించిన వెంటనే ఆ ముఖాల్లో వెలుగు మా హార్ట్స్ని నింపేసింది, మాకు అనిపించినది చాలని. సో ఈ ప్లాంట్ని మేము చాలా రెస్పాన్సిబుల్గా చాలా లవ్ అండ్ వాల్యూతో పెంచాలనుకుంటున్నాం, పెంచుతాం కూడా. సో ప్రతి ఒక్కరికి చూపించి వాళ్ళ యూనో ఫీడ్బ్యాక్ తీసుకొని యూనో మా హ్యాపీనెస్ ఆ సాటిస్ఫికేషన్ వేరే ఉంటుంది.
ఆన్ దిస్ ఒకేషన్ ఆఫ్ ఫాదర్స్ డే అని చెప్పి మేము మా కజిన్స్తో చాలా తిరిగాము, చాలా ఎంజాయ్ చేసాము, అండ్ దెన్ చాలా తిన్నాము. అండ్ ఈ ఫాదర్స్ డే అని పేరు పెట్టేసి అండ్ దెన్ చాలా నర్సరీస్కి వెళ్ళాము, జూడియోస్కి వెళ్ళాము, గిఫ్ట్స్ కొన్నాము, లెటర్స్ రాసాము, మెమరీస్ బిల్డ్ చేసుకున్నాము, బాండ్స్ బిల్డ్ చేసుకున్నాము, అండ్ మెనీ మోర్ ఆన్ దిస్ స్పెషల్ ఒకేషన్. మేడ్ ఎవ్రీ వన్ హ్యాపీ విత్ అవర్ డాన్స్. ఐమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సిస్టర్స్, సిబ్లింగ్స్ అండ్ ఆల్ ఫర్ దాట్ బ్యూటిఫుల్ కోఆర్డినేషన్ అండ్ అండర్స్టాండింగ్. అండ్ ఇప్పుడు మా నాన్న నా గిఫ్ట్ అదే లెటర్ అయితే ఓపెన్ చేస్తున్నారు. సో నాన్న రియాక్షన్ చూసి నా ఇదైతే ఐఎమ్ సాటిస్ఫైడ్ ఫర్ ఇట్, ఎందుకంటే నేను అప్పటికప్పుడు లెటర్ రాసి నాన్నకి ఇచ్చి నాన్న ఆ రియాక్షన్ ఇచ్చేది నాకు చాలా ఫిల్డ్ మై హార్ట్ అన్నమాట. సో ఇక్కడ ఒక రైస్ బీన్ పైన నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను. నా రైస్ బీన్ పైన నేను డాడ్ అని రాశాను అన్నమాట. సో హీ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్ అండ్ ఇట్స్ అ వెరీ మెమరబుల్ మూమెంట్ ఫర్ మీ ఆల్సో ఎక్స్పెరిమెంటింగ్. అండ్ ఇక్కడ మేము దాని గురించి అలా మాట్లాడుతూ ఆ టైంని అలా స్పెండ్ చేశాము. ఆల్ దోస్ మూమెంట్స్ ఆర్ జస్ట్ ఫిల్డ్ విత్ హ్యాపీనెస్, ఫన్, మెమరీస్, బాండింగ్స్, స్పెషల్ థింగ్స్ అనే చెప్పచ్చు. అండ్ ఇక్కడ మేము ఆడుకుంటున్నాం అన్నమాట అదేం చేయాలి ఇదేం చేయాలి అని చెప్పి. సో ఆ గ్లాస్ కంటైనర్లో అదైతే స్టోర్ చేసేసి కేక్ ఓపెన్ చేసేసాము. ద కేక్ సో డెలిషియస్ అండ్ కిట్ క్యాట్ కేక్ కాబట్టి ఆల్వేస్ మై ఫేవరెట్ అన్నమాట. అండ్ దెన్ కేక్ కటింగ్ జరిగింది, కేక్ ప్రతి ఒక్కరికి తినిపించేసి అండ్ వీ స్టార్టెడ్ వార్ ఆన్ ఇట్, అంటే తినడం స్టార్ట్ చేసాము అన్నమాట పిల్లలందరం కలిసి. అండ్ ఇట్ వాజ్ అ వెరీ 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 డెలిషియస్ కేక్, యమ్ ఉండింది కేక్ అయితే. అండ్ అప్పుడు చూస్తున్నారు కదా నాన్న వాళ్ళు నాన్నకు తినిపించేసి మాకు ఇంకా తినిపించారు. తినిపించేసి ఇంకా మేము తినిపించేసిన తర్వాత ఇంకా మా వార్ అయితే స్టార్ట్ అయిపోయింది గైజ్. హోప్ దీస్ డేస్ అండ్ దీస్ మూమెంట్స్ ఆర్ ఆల్వేస్ ఆన్ అవర్ వే. అండ్ లిత్తి కూడా అసలు కేక్ స్మాష్ ట్రై చేసింది లిత్తి అయితే. వీ వాస్ సో హ్యాపీ అండ్ తన్ని ఆపడం అయితే మా వల్ల కాలేదు. And yeah, that's it for this video guys. Hope you like this video. If you like this video, please like, share and subscribe to my channel. Bell button nokkadam chaala mukhyam bigilo. Inko interesting video tho mee mundu untanu. Thank you for watching GSV Vlogs.